భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. 103వ కీర్తనలు 11-13 వచనముల వరకు. As high as the sky is above the earth, so great is his love for those who honor him. As far as the east is from the west, so far does he remove our sins from us. As a father is kind to his children, so the Lord is kind to those who honor him. Psalms chapter 103 verses from 11 to 13. ప్రేమ కృపా కనికరములు కలిగినటువంటి మా పరమ తండ్రి, మీ బలమైనటువంటి పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వక వందనములు స్తోత్రములు తండ్రి. మా ప్రభు ఉదయ కాలం మమ్మల్ని లేపినైనా ఇద్దరమును చూచి భాగ్యం ఇచ్చారు. గతించిన రాత్రంతా మీరు ఇచ్చిన విశ్రాంతిని బట్టి మీకు లెక్కించలేని వందనములు తండ్రి. అలసిన శరీరములు ముట్టి మా ప్రభు కోల్పోయినటువంటి బలమును బలహీనతను తీసివేసి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రభు మీరు తిరిగి నింపినందుకు స్తోత్రములు. అయినా మరొకసారి నీకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది గడిచిన రాత్రి కూడా నిద్రలేక ఉండిండొచ్చు ప్రభా. నైనా నిద్ర పట్టక నైనా ఏడుస్తూ కన్నీళ్ళతో ఉండవచ్చు. అంతేకాదు ప్రభా, ఇటు అటు పొర్లుచు పడకలో నైనా నిద్ర రాక చింత దిగుల్లో ఉండిండొచ్చు ప్రభా. ఏదేమైనప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరైతే మంచి సమాధానమును విశ్రాంతినిచ్చేవాడవు తండ్రి. అయితే మీ దగ్గరకు రమ్మని చెప్పావు నాయన. మీ దగ్గరికి వచ్చిన వారికి తండ్రి, వచ్చేవారికి మీరు విశ్రాంతి ఇచ్చే దేవుడు అయినా ఆ యొక్క మాటలో మీ దగ్గరికి రాలేక వారు తమ సొంత ఆలోచనలను బట్టి, సొంత తలంపులను బట్టి నాయన తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నా తండ్రి నిద్ర రాకుండా చేసుకుంటున్నారు, నెమ్మది లేకుండా చేసుకుంటున్నారు. బిడ్డల్ని కనికరించండి నా ప్రభు, దయ చూపించండి, క్షమించండి అయినా. వారు కూడా నీ యొక్క దయకు పాత్రలుగా చేయండి. మీ యొక్క అధికమైనటువంటి ప్రేమకు నైనా వారిని గురి చేయండి అయినా. మీ యొక్క గొప్ప మనసును తండ్రి అర్థం చేసుకునేటువంటి తండ్రి ఆలోచన మనసును వారికి దయచేయండి ప్రభు. అయినా నీవు మా కొరకు లేదా బాధలో ఉన్న వారి కొరకు మీరు చింతిస్తున్నారని, మీరు దిగులు పడుతున్నారు, మీరు తండ్రి బాధపడుతున్నారనైనా నేను మా కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. మేము బాధలో ఉన్నామని, నష్టపోయామని నా తండ్రి మీరు తండ్రి ఎంతో తన బాధ్యత తీసుకుంటున్నారు తండ్రి. నైనా కృంగినటువంటి ప్రతి బిడ్డలను మీరు లేవనెత్తి ధైర్యపరచండి నా ప్రభ. ఏ విషయాల్లో వారి తండ్రి వెనుకబడి ఉన్నారు, ఏ విషయాల్లో వారు ప్రార్థన చేస్తున్నారు ప్రభ, అయినా వారి ప్రార్థనకు జవాబును తండ్రి మీరు అనుగ్రహించండి నా తండ్రి. దినములు మీ చేతిలో ఉన్నాయి. ఈ దినాన్ని చూచేటువంటి అద్భుత అవకాశాన్ని మాకందరికీ ఇచ్చారు ప్రభు. అతని దినమంతా కూడా మేము సమాధానంగా గడపడానికి సహాయం చేయండి. నీ బిడలు వారి ఉద్యోగాల్లో ప్రభు అయినా సమాధానంతో సంతోషంతో అయినా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈజీగా ముగించుటకు వారికి జ్ఞానమును తెలివిని దయచేయండి నా ప్రభు. వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారు ఏ విషయాల్లో ఆర్థికంగా తండ్రి వారు తండ్రి ముందుకు వెళ్ళలేకపోతున్నారో, అయినా వారి వ్యాపారంలో అడ్డు ఆటంకాలు తండ్రి ఉన్నాయేమో అలాంటి వాటిని తొలగించండి. వారు చేస్తున్న వ్యాపారాల్లో ప్రభా ఆశీర్వాదం దయచేయండి, అభివృద్ధి దయచేయండి, మీకు ఇష్టమైనటువంటి రీతిలో వారు నడిచేటకు సహాయం చేయండి నా ప్రభా. ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా దూరపరచండి. అప్పుల్లో ఉన్నటువంటి వారు అయినా లోన్స్ తీసుకున్న వారు ప్రభా ఎలా తీర్చాలని భయపడుతూ ఉండవచ్చు. అలాంటి బిడ్డలకు తండ్రి మార్గంను సరళం చేయండి అయినా. అప్పులు తీర్చుకునేటువంటి ద్వారాలు తెరవండి ప్రభా. మీకే తండ్రి ఈ యొక్క సమస్యలను అప్పగిస్తూ ఉంటున్నాం, సహాయం చేయండి ప్రభు. ఇంతవరకు ఆదుకున్నారు, ఇంతవరకు నడిపించారు, ఇక ముందుకును నడిపించేవారై ఉన్నారు తండ్రి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, బిడ్డలు ముట్టండి. నేను మరొకసారి బలహీనంగా ఉన్నవారు, మాకు తెలియని వారు కూడా ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఇండ్లలో బాధపడుతున్నారు, కోల్పోయారు ప్రభు, నష్టపడ్డారు, బాధల్లో ఉన్నారు. ఆయన నా తండ్రి మీరే వారిని చూస్తున్నారు కనుక సహాయం చేయండి. అయినా జ్యోతి నా తండ్రి, సత్యం గారి సత్యమని జ్యోతమంతని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరుని దీవించండి. ఆ బిడ్డ తండ్రి మరి శాంటాక్రూజ్ ఈస్ట్లో
తండ్రి, మరి విఎన్ దేశాయ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది, బిడ్డను దర్శించండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నా తండ్రి, పరిపూర్ణమైనటువంటి శక్తిని నా తండ్రి, స్వస్థతను యేసు నామంలో మేము విడుదల చేస్తున్నాము. నజరేతును యేసు నామంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును సోదరికి శరీరంలో మేము విడుదల చేస్తూ ప్రతి బలహీతను కొట్టివేస్తున్నాయన. త్వరలో ఆ బిడ్డ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును పొందుకొని తిరిగి తన ఇంటికి డిశ్చార్జ్ వెళ్ళటకు సహాయం చేయండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి బ్రదర్ శైలేష్ గారి తండ్రి గారు కూడా నా ప్రభా, మరి హైదరాబాద్ హాస్పిటల్లో సర్జరీ అయి హాస్పిటల్లో ఉన్నారు. నా తండ్రి మీ చిత్తమైతే ఆయనకు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి ఈరోజు నా ప్రభా మీ చిత్తమైతే డిశ్చార్జ్ చేయండి. సమాధానంతో సంతోషంతో తన ఇంటికి మీరు పంపించండి. ఇంకనూ నూతన ఆరోగ్యమును బలం బిడ్డకు దయచేయండి ప్రభు నా ప్రభు. అలాగే నా తండ్రి అందేరిలో నా తండ్రి సంతోష్ వారి అక్క కూతురు మహిమాన్వితకు పాపకు బాగలేదు, చాలా రోజులుగా జ్వరంతో బాధపడుతుంది, తగ్గటం లేదు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు తండ్రి. మహిమాన్విత అనేటువంటి పాపను మీరు ముట్టండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి ప్రభు. మీకే లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు. ఇంకా ఎవరెవరైతే తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో మీకు ఎంత వందనాలు చెల్లిస్తూ ప్రభా, ప్రత్యేకంగా వాషీలో ఉన్నటువంటి అయినా బ్రదర్ జేమ్స్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డని మీరు ముట్టారు, పెద్ద అపాయం తప్పించారు. అయినా క్రింద బలముగా పడినా తండ్రి, మరి స్పృహ కోల్పోయినా కూడా ఆయన తలకు కానీ ఎక్కడ దెబ్బ తగలకుండా నువ్వు ఇంతకుముందు చేసినటువంటి మేలులతో మరొకసారి బిడ్డలను మేలు తృప్తిపరుచున్నావు, మరొక సహాయం చేశావు. నైనా దెబ్బ తగలకుండా ఎత్తిపట్టావు. అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి బలహీనత దూరపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి తిరిగి నైనా ఆయన యొక్క పరినిమిత్తమై ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి క్షేమంగా చేర్చి ప్రభు స్తుతించి కృప దయచేయండి. ఆయన కుటుంబాంతటిని కూడా ఆశీర్వదించండి. బలమైనటువంటి అతని కార్యంలో బిడ్డ ద్వారా జరిగించుకోమని కోరుతుంటున్నాను నా ప్రభు. ఆ విధంగా అతన్ని ఎంతోమంది అతని మేరీ బాబు గారు కూడా వారి భర్తకు బాగలేదు ప్రభా, మరి నోట్లో తండ్రి ఇబ్బంది అనారోగ్యం ఉన్నది. ఆ యొక్క తండ్రి ఉన్నటువంటి బలహీనతను యేసు నామంలో మేము కొట్టివేస్తూ మేరీ బాబు గారిని తండ్రి బాబుగారి ఆరోగ్యాన్ని కూడా మీరు బాగు చేయండి ప్రభా. మీకు లెక్కించిన వందనాలు చెల్లిస్తూనైనా సమస్తము మీ చేతికి అప్పగిస్తూ ఈ దినమున మీ యొక్క గొప్ప శాంతి సమాధానములు మమ్మల్ని అందరినీ కూడా ఏలుటకు నిండుటకు సహాయం చేయమని కోరుతూ సమృద్ధి అనేటువంటి మేళ్లతో మీరు తృప్తిపరచమని తండ్రి జయమును ప్రకటిస్తూనైనా సమాధానమును విడుదల చేస్తూ ఆరోగ్యమును కూడా విడుదల చేస్తూ మీ బలమైన చేతికి సమస్తమును అందరిని అప్పగిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల ఆశీర్వాదములు సంపూర్ణమైనటువంటి ఆదరణ ఆరోగ్యము విడుదల క్షేమము ఆశీర్వాదము ఇక్కడ చేరిన మనకును సంఘమునకును ఆయా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చెదిరిపోయినటువంటి ప్రతి కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమీన్.